హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి అభిరుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా చేసుకునే ఒక పన్నీర్ శాండ్విచ్ని తయారు చేయబోతున్నానండి. ముందుగా దానికోసం ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను, దాంట్లో ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగడానికి కొంచెంగా ఉప్పు వేస్తున్నా. దీన్ని బాగా ఫ్రై చేయాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. దీన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇక్కడ నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను క్యాప్సికం ఒకటి, దాన్ని కూడా వేస్తున్నాను. క్యాప్సికం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఈ కూరకి తగినంత సాల్ట్ వేస్తున్నా. వేసిన మసాలాలన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. తరువాత ఇక్కడ నేను పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, వీటిని కూడా వేస్తున్నా. కొంచెం కొత్తిమీర వేస్తున్నా. 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. నేను చిల్లీకి బదులుగా చిల్లీ సాస్ వేశాను. మీరు చిల్లీ వేయాలనుకుంటే 1 వేస్తే సరిపోతుంది. దీన్ని 10 నిమిషాలు మగ్గనివ్వాలి బాగా. దీంట్లో వాటర్ అంతా పోయాల్సిన అవసరం లేదు. అంతేనండి, బ్రెడ్లో స్టఫ్ చేయడానికి కూర తయారైపోయింది. ఇప్పుడు శాండ్విచ్ తయారీ చూడండి. ఇక్కడ నేను ముందుగా తయారు చేసి పెట్టిన కూరని ఉంచాను. అలాగే కొంచెం టమాటో కెచప్, కొంచెంగా బటర్ తీసుకున్నా, బ్రెడ్ తీసుకున్నాను. బ్రెడ్కి కొంచెంగా బటర్ అప్లై చేయాలి. బటర్ అప్లై చేసిన తర్వాత టమాటో కెచప్ని కూడా అప్లై చేయాలి. తర్వాత ముందుగా తయారు చేసి పెట్టి ఉంచిన పన్నీర్ మిశ్రమం కూడా వేస్తున్నాను. తరువాత ఇంకొక బ్రెడ్ తీసుకుని దానికి కూడా బటర్ అప్లై చేయాలి. అలాగే టమాటో కెచప్ కూడా అప్లై చేయాలి. ఇప్పుడు దీనిని ముందుగా తయారు చేసి పెట్టి ఉంచిన బ్రెడ్పై పెట్టాలి. ఇక్కడ నేను శాండ్విచ్ మేకర్తో శాండ్విచ్ చేయబోతున్నాను. ప్లగ్ పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చేశాను. స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఇది వేడెక్కడం మొదలవుతుంది. ఈ శాండ్విచ్ మేకర్లు ఉండే ప్లేట్స్కి కొంచెం కొంచెంగా బటర్ అప్లై చేస్తున్నా. ఇలా చేయడం ద్వారా బ్రెడ్ వచ్చి మంచి బ్రౌన్ కలర్లో వేగుతుంది. తరువాత స్టఫ్ చేసి ఉంచిన బ్రెడ్ని పెట్టాను. బ్రెడ్ పైన కొంచెంగా బటర్ అప్లై చేస్తున్నా. ఇలా చేయడం వలన బ్రెడ్ రెండు వైపులా బాగా వేగుతుంది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి 3 నిమిషాలు అలా ఉంచేయాలి. 3 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇక్కడ మీరు చూసారంటే శాండ్విచ్ తయారైపోయింది. మీరు కూడా ఈ శాండ్విచ్ని ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఇంటి అభిరుచి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు.